తెలుగు సినిమాని ఆంధ్రప్రదేశ్ లో తీయాలి ఎంతో కొంత భాగం అని చెప్పి కోరుకునేటువంటి వ్యక్తులం కంపల్సరీ తీయాలి అని చెప్పి ఎటువంటి నిబంధనలు లేవు అయినప్పటికీ సినిమా పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ లో కూడా అభివృద్ధి చెందడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున ఈ సినిమా పెద్దలు గానే ఉండే ఈ సినిమా నిర్మాతలకు గానే ఉండే సినిమా హీరోలకు గానే ఉండే సినిమా టెక్నీషియన్స్ గానే ఉండే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి మాకు ఈ సౌకర్యాలు కావాలి మాకు ఈ రకమైనటువంటి సౌకర్యాలు గనుక మీరు కల్పిస్తే మేము ఇక్కడ వచ్చి షూటింగ్లు తీసుకుంటాం మేము ఇక్కడ కూడా సినిమాలు తీస్తామని గనుక మాకు రికమెండేషన్ ఇస్తే తప్పకుండా పరిశీలిస్తాం మేము ఎంతవరకు చేయాలో అంతవరకు చేస్తాం ఇదేమి కంపల్సరీ వైజాగ్లో తీయాలి విజయవాడలో తీయాలి అనే నిబంధన లేదు అంటే అనేక రకాలైన ల్యాబ్స్ ఉన్నాయండి ఈ కోర్టులు ఇంటర్ఫీర్ అయినాయి కోర్టులు ఇంటర్ఫీర్ అవడానికి కారణం ఏంటంటే ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాలు కొంతమందికి లొంగి కొంతమందికి భయపడి కొంతమందికి లాభాలు తెచ్చిపెట్టాలన్నటువంటి ఉద్దేశంతో విధానపైన నిర్ణయాలు సరిగ్గా తీసుకోకపోతే కావాలని ఉద్దేశపూర్వకంగా వీళ్ళు కోర్టులకు వెళ్లి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మాకు ప్రభుత్వం సహకరించట్లేదు మీరు చెప్పినా కూడా కమిటీ ఏయట్లేదు కాబట్టి మాకు రేట్లు అమ్ముకునేటువంటి అవకాశం కల్పించమంటే ఆ రోజు మరి కోర్టులో ఇచ్చినటువంటి డైరెక్షన్ ని అడ్డం పెట్టుకొని విచ్చలవిడిగా టికెట్లు అమ్ముకోవడం గాని ఉండి విచ్చలవిడిగా బెనిఫిషియల్ అయ్యడం గాని ఉండి విచ్చలవిడిగా అక్కడ ఉన్నటువంటి ప్రజల దగ్గర డబ్బులు కలెక్ట్ చేయడం గాని అనేక రకాలుగా చేశారు వాటన్నిటిని కూడా అడ్డుకట్టే వేయాలి చిన్న సినిమాను బతకాలి పెద్ద సినిమాను బతకాలి చిన్న వాళ్ళనే శాంతం నాశనం అయిపోయేటువంటి పరిస్థితి అలో లక్షణ అని చెప్పి సినిమాలు కూడా రిలీజ్ చేసుకోవాలనేటువంటి పరిస్థితుల్లో మనందరం కూడా చూసాం ప్రెస్ మీట్లు పెట్టి మాకు థియేటర్లు దొరకట్లేదు మమ్మల్ని సినిమా రన్నింగ్లో ఉండగా పెద్ద హీరో సినిమా రిలీజ్ అయిందని చెప్పి సినిమా తీసేసి వాళ్ళ సినిమా వేసుకుని మా సినిమా తర్వాత మళ్ళీ కంటిన్యూ చేస్తున్నారు ఇటువంటి అనేకం చూసాం అటు అన్నింటినీ కూడా కట్టడి చేయాలి ఒక పద్ధతి ప్రకారం జరగాలన్నటువంటి ఉద్దేశంతోనే మా ముఖ్యమంత్రి గారు కానీ మేము కానీ పనిచేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు సపోర్ట్ అవసరంలా ఈ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజల సపోర్ట్ ఉంది పైన ఉన్నటువంటి భగవంతుడి సపోర్ట్ ఉంది రాజశేఖర రెడ్డి గారి సపోర్ట్ ఉంది మేమేమి ఇటువంటి ఉడత ఊపులకి చింతకాయలు రాలో జగన్మోహన్ రెడ్డి గారిని బెదిరించగలిగినాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని భయపెట్టగలిగినటువంటి మగాడు ఇంతవరకు ఈ భూమి మీద పుట్టలేదని చెప్పి నేను పవన్ కళ్యాణ్కి కావచ్చు లేకపోతే ఆయనకి వార్నింగ్లు ఇస్తున్నటువంటి పేపర్ పుల్లకి మీడియా పుల్లకి చెప్తున్నా మీ ఇష్టం జగన్మోహన్ మీకు జీవితకాలం టైం ఇస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు చిటికిన వేలు మీద ఏక ముక్క కూడా పీకలేడు ఎవడు.